దమ్మున్నవాడు పవర్ చైర్లో ఉంటే వద్దన్నా శత్రువుకు వణుకు మొదలవుతుంది. మనల్ని టచ్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. మనం కూడా ధైర్యంగా మన శత్రువుకి చెప్పొచ్చు, ఒకసారి టచ్ చేసి చూడు ఏమవుతుందో అని. ఇప్పుడు అలాంటి ఒక గట్టి చట్టాన్ని రూపొందించింది నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఈ చట్టాన్ని చూసి పొరుగున ఉన్న చైనాకు వణుకు పుడుతుంటే ఆ దేశంలోని పత్రికలు ఏమి చేయాలో పాలుపోక పుంకాను పుంకాలుగా భారతదేశంపై వార్తలు రాస్తున్నాయి. ఇంతకీ ఏమిటా చట్టం? ఎందుకు చైనా అంతలా షాక్ అయిందో ఇప్పుడు చూద్దాం. మన దేశంపై ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని చైనా గుంటనక్కలా కాచు కూర్చుంది. 1962లో భారత్ చైనాల మధ్య యుద్దం జరిగింది. ఆ తర్వాత భారతదేశం శత్రుదేశాల ఆస్తుల స్వాధీన చట్టం అనే కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ పాత చట్టానికి సవరణలు చేసింది మోడీ ప్రభుత్వం. చట్టానికి శక్తినిచ్చింది, శత్రువులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం అనుకోని అనివార్య పరిస్థితుల్లో ఒకవేళ చైనాతో గాని లేదా ఏ ఇతర శత్రుదేశంతో గాని యుద్దం జరిగితే ఆ శత్రుదేశ సంస్థలు మన దేశంలో పెట్టిన పెట్టుబడులను సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపరుచుకోవచ్చు. మన దేశంలో ఈ మధ్యకాలంలో చైనా సంస్థలు కొన్ని లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టాయి. ఒకవేళ చైనాతో గనుక యుద్దం జరిగితే అప్పుడు ఆ సంస్థల ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే విషయమై ఆ దేశ మీడియా గగ్గోలు పెడుతోంది. మాటివాటికి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఈ పాత చట్టానికి వచ్చిన సరికొత్త కోరలను చూసి సందిగ్ధంలో పడింది. కాని భారతీయులు మాత్రం మోడీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి జేజేలు పలుకుతున్నారు. మళ్లీ 2019 మీరే భారతదేశ ప్రధాని కావాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్లు పెడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.